హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ నాకు చాలామంది బ్రదర్స్, అంటే నేను శ్రీచైతన్య కాలేజ్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ లేకపోతే బయట కూడా చాలామంది ఫ్రెండ్స్ బ్రదర్స్ అందరూ కూడా ఏంటంటే కొంచెం అన్న మీరు కొంచెం మోటివేషన్ స్పీచ్ లాంటివి ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది నన్ను చాలామంది. సో నేనేంటంటే 15th August రోజున స్టార్ట్ చేస్తాను అని చెప్పాను. సో ఇది ఈరోజు నేను ఈ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే, జనరల్గా మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పైన ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి సూసైడ్ చేసుకోవడం ఒకటే మార్గం, అంటే 100% అది మార్గం కాదు. ఎందుకంటే నేను చాలా రీసెంట్గా, అంటే నాకు తెలిసి ఒక 1 week 10 days అట్లా అయింది. ఆ టైంలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు, అరే నాకు చాలా లిటరల్గా నేను ఫైనాన్షియల్గా బాగా బాధలు పడుతున్నాను, ఆర్థికంగా నాకు అర్థం కావట్లేదు, దీని నుంచి ఎట్లా బయటకు రావాలో. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను పేరెంట్స్కి వీళ్ళకి చెప్పుకోలేను, ఒకవేళ చెప్పుకుంటే మళ్ళీ తను వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, అందుకని నేను ఏమనుకుంటున్నానంటే బాగా డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాను అంటున్నాడు. అంటే తను తీసుకున్న నిర్ణయం క్షణికావేశంలో ఆ టైంలో గనక చెప్పిన మాటే గనక ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తుంటే. సో ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి, బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అసలు ఆర్థిక పరమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంతవరకు మనం ధైర్యంగా ఉంటే అంత మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధైర్యంగా ఉండాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు సెల్ఫ్ మోటివేషన్ ఒకటి చెప్తానండి. ఈ రోజుల్లో ఇప్పుడు చాలామంది మనం ఉన్న సమాజంలో చాలామంది, అంటే లైక్ నేను ఈవెన్ నన్ను నేను కూడా ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు ఉండే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ బాధల్లో ఉన్నప్పుడు ఉండరు. సో ఎందుకు ఉండరు, అలా ఉండకపోవడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్గా ఎవరైనా ఏంటంటే సంతోషాన్ని కోరుకుంటారు. సో ఎప్పుడైతే మనం సంతోషంగా లేమో అటువంటి సంతోషం లేని ప్లేస్కి కానీ లేకపోతే లేని మనుషుల దగ్గర కానీ రావడానికి ఎవరు ఇష్టపడరు. అందుకని నేను ఇందాక ఒక మాట అన్నాను, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈరోజు చాలామంది అండి, నేను ఫ్రెండ్స్కి నేను అచ్చేసాను ఇది చేశాను, బట్ ఫైనల్గా చూస్తే నాకు ఏ ఫ్రెండ్ ఆదుకోలేదు, ఏ ఫ్రెండ్ నన్ను కనీసం చూడను కూడా చూడలేదు. అసలు మనం ఎవరికో ఎందుకు, అంటే లైక్ వేరే వాళ్ళు మనకు చేయలేదని మనం బాధపడేదానికన్నా, అసలు మనం ఏ విధంగా మనకి మనం మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని ముందుకెళ్ళాలి. అయితే ఈ సెల్ఫ్ మోటివేషన్ కోసం మనం ఏం చేయాలి, ఎప్పుడైనా మనం డిప్రెస్డ్ ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? చాలామంది ఈరోజు డిప్రెస్డ్ మూడ్లోకి వెళ్ళిపోయి మనం ఆత్మహత్యలు చేసేసుకుందాం అనే ఆలోచన ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, అంటే ఇది జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇది నాట్ ఓన్లీ ఒక చిన్నోళ్ళకి సంబంధించిందే కాదు, ఈవెన్ పెద్ద పెద్దోళ్ళకి కూడా సంబంధించిందే. మనం ఏ యాజ్ ఇట్ ఈస్గా మనం పెద్దోళ్ళలో కూడా చూస్తుంటాం, బిజినెస్ లావాదేవీల్లో లాస్ అయినప్పుడు కానీ అలాంటి టైంలో ఎక్కువగా సూసైడ్ చేసుకునే నిర్ణయం తీసుకుంటారు. అంటే దానిలో కూడా ఈవెన్ మీరు ఒకసారి, అంటే లైక్ మీకు తెలుసో తెలీదో కానీ దానిలో కూడా ఒక బిగ్గెస్ట్ పొజిషన్లో ఉన్నోళ్ళే చేసుకుంటున్నారు ఆ పని. అంటే టెన్షన్స్ తట్టుకోలేక ఫైనాన్స్కి సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కూడా వాళ్ళు భరించలేక చేస్తున్న పని అన్నమాట ఇది. అసలు నేను ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయో అప్పటి నుంచే మీరు గట్టిగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు నుంచే మీరు ఇంకా గట్టిగా మీ లైఫ్ పైన స్టాండ్ అయ్యి ఉండాలి. ఎక్కడి నుంచి మనం ఇన్కమ్ జనరేట్ సోర్సెస్ చేయాలి, అప్పుల మీద బేస్ అవ్వకుండా ఉన్నోళ్ళకి ఏ రకంగా కన్విన్స్ చేసి మనం వాళ్ళని ఆ కన్విన్స్ చేసిన పర్సన్స్ దగ్గర టైం తీసుకొని ఏ రకంగా మళ్ళీ మనం రీపే చేస్తాం అనేది 1. నెంబర్ 2, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక భావోద్వేగానికి లోన్ అవ్వకూడదు. ఎందుకు భావోద్వేగానికి లోన్ అవ్వకూడదు అంటే, ఇక్కడ చేసింది ఏదైనా మనమే స్వతహాగా మనం చేసుకున్నది మనం అనుభవించక తప్పదు. కాబట్టి డెఫినెట్గా ఈ ఆర్థిక సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండి వాటిల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మన దగ్గరున్న ఒక క్లోజ్ సర్క్యూట్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనకు బాగా, అంటే మనకు సపోర్ట్ చేసే అమ్మతో కానీ లేకపోతే నాన్నతో కానీ లేకపోతే ఒక క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ
వీళ్ళందరితో. సో ఈ ఎలా అయితే నేను బయటపడతాను అంటే దానికి మందు తాగడము, లేకపోతే బార్కి వెళ్ళిపోయి మందు తాగితే బిల్లు పెరుగుతుంది తప్ప, కిక్ వస్తుంది తప్ప, ఆ మత్తులు తీసుకునే నిర్ణయం ఏది కరెక్ట్ కాదు. నేను చూసిన చాలా సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు డ్రింక్ చేసి ఆ మత్తులోనే నిర్ణయాలు తీసుకొని సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. సో వాట్ మేక్స్ సెన్స్, ఇప్పుడు ఎక్సైట్మెంట్, ఆల్కహాల్ అనేది ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఆల్కహాల్ తాగిన తర్వాత ఎలాంటి ఎక్సైట్మెంట్కి లోన్ అవుతారంటే అదొక ఎమోషన్ అనేది ఇంకా కొంచెం పెంచుద్ది. సో ఆ ఎమోషన్ పెరిగినప్పుడు ఆ మత్తులు ఏం చేస్తాడో అతనికి తెలియదు. సో అసలు అలాంటి పరిస్థితులన్నీ మనం దూరం చేసుకోవాలంటే డెఫినెట్గా నేను చెప్పే ఒక చిన్న విషయం ఏంటంటే ఏకాగ్రత, మనం నమ్మే దైవాన్ని నమ్మడం నెంబర్ వన్. అంటే ఇన్ని ఈ ఇప్పుడు ఈ దానిలో మళ్ళీ ఈశ్వరు ఏంటి దైవాన్ని మధ్యలో తీసుకొచ్చాడని అంటారు. 100% నేను దైవాన్ని తీసుకురావడానికి రీజను సైంటిఫిక్గానే ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అండి, ఎక్కడైనా మనకి పాజిటివ్ వైబ్స్ ఉండాలి. పాజిటివ్ వైబ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా మనకి ఒక మంచి జరుగుద్ది అనేది, అది ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్నమాట. ఇప్పుడు ఈవెన్ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో ఏముంటాయి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, మనం అమ్మవారిని కానీ లేకపోతే దేవుళ్ళని కానీ దండం పెట్టుకున్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ, ఎందుకంటే దైవత్వంలో ఏమవుద్దంటే అక్కడే సొల్యూషన్ దొరకచ్చు. అందుకే మనం దైవాన్ని నమ్ముతాం. సో దైవాన్ని నమ్మి అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, ఏ రకంగా అయినా సరే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి రూపాయి ఇచ్చినా అవతలడు ఒప్పుకుంటాడు, రైట్? లేదు ఈరోజు నువ్వు చచ్చిపోతే రేపొద్దున ఒకవేళ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే అది 10 లక్షలు 20 లక్షలు మీరు రీపే చేయాలి, లేకపోతే 5 లక్షలు రీపే చేయాలి, చనిపోయినంత మాత్రాన నువ్వు చనిపోతే ఊరుకుంటాడా? మళ్ళీ మీ ఫ్యామిలీ మీద పడతాడు, ఫ్యామిలీని మొత్తం బ్లాక్ మార్క్ వేస్తారు. ఏమని, అది కూడా చచ్చిపోయాడు నా దగ్గర డబ్బులు తీసుకుని అంటాడు. అసలు దాని అన్నిటికన్నా ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఏంటి? డెఫినెట్గా అదే బతుకుండి అదే మెల్లగా డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? నేను ఇస్తాను అంటే ఏం చేస్తారు, చంపేస్తారా? అంత లేదు కదా ఈ సమాజంలో, హింసకు అంత తావు లేదు, అంత సీన్ లేదు. బేసిక్గా ఏంటంటే మనం ఏదైనా చెప్తే వినాలి అంతే. ఎందుకు వినాలంటే, అవును నీకు ఎప్పుడైతే నీ దగ్గర జెన్యునిటీ ఉందో, నీ పరిస్థితులు బాగాలేదో, కొంతమందికి ఆర్థిక ప్రాబ్లమ్స్, జాబ్ లేకుంటాయి, కొంతమందికి బిజినెస్ ఫ్లాప్ అయిపోయి ఉంటాయి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవతలు ఇచ్చేవాడికి తెలుసు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇటు సైడ్ ఉంటాయని. కాబట్టి మహా అంటే ఒక 2 సంవత్సరాల్లో తీరేది, 5 సంవత్సరాల్లో తీరుద్ది. బ్రదర్స్ దయచేసి ఆర్థికమైన ఇబ్బందుల కోసం ఎటువంటి, అంటే లైక్ ఈ స్టెప్స్, ఇక్కడ ఇంకోటి ఉంది, ముఖ్యంగా మెయింటెనెన్స్ కూడా తగ్గించుకోవడం మన పరిస్థితులు బాగున్నప్పుడు తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు మన లోకం గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు నేను ఓకే, నాకేదో పేరుంది, నేను రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తింటేనే నన్ను గొప్పవాడు అనుకుంటారు. లేదు నాకు కారు ఉంది, నేను కారులో తిరిగితేనే నన్ను గొప్పవాడు అనుకుంటారు. సో నేను కారులో తిరిగితే అందరూ నన్ను గౌరవిస్తారు, లేకపోతే అమ్మో నేను ఏమైపోతాను, నా మెయింటెనెన్స్ ఏమో ఇంత ఉంది అని అనుకోవాల్సిన పరిస్థితే లేదు. మన పరిస్థితులు బాగాలేనప్పుడు నడుచుకుంటే వెళ్ళినా తప్పులేదు. కానీ అక్కడే మీకు నిజమైన స్నేహితులు కూడా దొరుకుతారు. ఎప్పుడైతే మీరు నడుచుకుంటే రోడ్డు మీద వెళ్తున్నారో, మీ పొజిషన్ బాగాలేనప్పుడు, ఆ టైంలో ఎప్పుడైతే ఒక స్నేహితుడు వచ్చి మీకు వెన్నంటి ఉండి నేను ఉన్నాను రా అంటాడో, అతనే నిజమైన స్నేహితుడు. సో నేను అంటే జనరల్గా ఈ ఇలాంటి ఇవి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, బేసిక్గా ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే చాలా రకమైన మార్పులు వచ్చేస్తాయి. సో ఇక్కడ పరిస్థితులు మనం చూస్తే ఏంటి అంటే, ఇక్కడ మన వెనకాల తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అండ్ వైఫ్ ఉండొచ్చు, ఆర్ ఎనీబడీ. అంటే ఇక్కడ నేను మన అనే వాళ్ళ గురించి చెప్తున్నానండి. సో తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని వదలొద్దు, ధైర్యాన్ని పట్టుదలని వదలొద్దు. ఎందుకంటే మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఎలాంటి ఎగ్జాంపుల్స్ చూసామంటే, కేఎఫ్సి ఓనరు ఏ ఏజ్లో పెట్టాడు, ఈరోజు కేఎఫ్సి ఎక్కడుంది? సో అసలు డబ్బులు సంపాదించడానికి ఏజ్తో సంబంధం లేదు. ఏజ్ అనేది వేరు, ఏజ్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కౌంట్ అండి. ఏజ్ అనేది కౌంట్ మాత్రమే, టైం మాత్రం డెఫినెట్గా వస్తుంది. ప్రతి ఒక్కరికి భగవంతుడు టైం ఇస్తాడు, వస్తుంది. వచ్చిన తర్వాత మనల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. సో ఆ రోజు గురించి వెయిట్ చేయాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు టైం పట్టింది, వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్ళారు, వాళ్ళు గ్రాండ్గా లైఫ్ను కూడా అనుభవిస్తున్నారు, అనుభవించారు కూడా.
సో అటువంటి వాళ్ళ లిస్టులో మనం వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యాన్ని కనుక కోల్పోతే, మానసికమైన స్థైర్యాన్ని ధైర్యాన్ని రెండింటినీ కోల్పోతే అక్కడి నుంచే మన ఫ్యామిలీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఆ ఫ్యామిలీ పైన పడ్డ ఇంపాక్టు మళ్ళీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సెల్ఫ్ మోటివేషన్ మీకు మీరు అనలైజ్ చేసుకోండి. ఎక్కడ ఏం తప్పు జరిగింది, ఆ తప్పు జరిగిన తర్వాత మనం దాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ ఆ సరిదిద్దుకునే ఛాన్సే లేదనుకోండి, అది మీ వల్లే కాకపోతే డెఫినెట్గా వేరే వాళ్ళకి చెప్పండి. చాలామంది మనం సమాజంలో చూస్తుంటాం ఏంటంటే, కొంతమంది నాకు, నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సైకాలజిస్ట్ డాక్టర్స్ కూడా చెప్పారు నాకు ఏమని అంటే, చాలా మటుకు ఏంటంటే కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఎక్కడో అంటే లైక్ ఎవరన్నా బాగా నాలెడ్జ్ ఉండి వాళ్ళకి కొంచెం ఓకే మనం సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే అతని మైండ్ అనేది సెట్ చేంజ్ అవుతుంది అని చెప్పి వచ్చేవాళ్ళు నాలెడ్జబుల్ పీపుల్ కొంతమంది అయితే, దేర్ ఆర్ ఓన్లీ 20% ఆఫ్ పీపుల్ వేరు అసలు ఆ బాధనే పక్కకు చెప్పుకోరు. అసలు ఆ బాధను చెప్పుకోకుండా ఎవరికి తెలుస్తుంది నిజంగా? అసలు బాధను బయటకు చెప్పుకుంటే నిజంగానే హెల్ప్ చేసే ఫ్రెండ్ ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు? ఎవరికా అంటే ఆ టైంలో తీసుకున్న నిర్ణయానికి ఏంటంటే ఓకే నాకు నేను ఒక డెసిషన్ తీసేసుకున్నాను, నాకెవరు హెల్ప్ చేయరు, నాకెవరు లేరు, సరే నాకెవరు హెల్ప్ చేయరు, నాకెవరు లేరు, సో నా నిర్ణయం ఏంటంటే నేను చచ్చిపోదాం ఫిక్స్ అయిపోయాను ఎగ్జాంపుల్. బట్ ద థింగ్ ఈజ్ దెర్ ఈజ్ సమ్మన్ హూ వాంట్ టు హెల్ప్ యూ. కానీ నిజంగా అది కనుక జరిగితే మరి వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేద్దాం అనుకున్న ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళంత బాధపడతారు. సో ఏంటంటే సమాజంలో మన సెల్ఫ్ మోటివేషన్ అంటే సెల్ఫ్ ఎనర్జీ అనేది చాలా ముఖ్యమండి. సెల్ఫ్ ఎనర్జీ, సెల్ఫ్ ఓరియంటేషన్, ఇవన్నీ సెల్ఫ్ అని ఎందుకంటున్నానంటే అసలు మనం సెల్ఫ్ మేడ్. బేసిక్గా ఎవరి పైన ఆధారపడకూడదు. ఎందుకు ఆధారపడాలి? ఒకవేళ మనం ఆధారపడితే రేపటి రోజు నేను వాడికి ఏదో చేశానని చెప్పి అవుతున్నాడు అంట. అందుకని సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ మోటివేషన్, వాట్ ఎవర్ యు హ్యావ్ యు ఫేస్ వాట్ ఎవర్, ఏదైనా సరే సచ్చే వరకు పోరాడదాం. సచ్చి సాధించే కన్నా సచ్చే వరకు పోరాడదాం. ఎంతవరకు పోరాటం చేద్దాం అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు పోరాటం చేద్దాం. డబ్బులు ఏం కాదు, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఆఖరికి ఒక మాట చెప్పాలంటే పొద్దునుంచి సాయంత్రం వరకు అడుక్కునే బిచ్చగడికి కూడా డబ్బులు వస్తాయే. అదే మనం కష్టపడదామని నిర్ణయించుకున్న తర్వాత మనకున్న టాలెంట్కి డబ్బులు రావు అని ఎందుకు అనుకోవాలి? డెఫినెట్గా వస్తాయి. డెఫినెట్గా ఎవరు ఏంటంటే ఆర్థిక సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దిగులు పడద్దు, అది అధైర్యపడద్దు. దయచేసి ఇది గమనించండి, మన కోసం మన కుటుంబం ఉంది, మన కోసం ఎవరో మనపైన ఆశలు పెట్టుకొని చాలామంది ఉంటారు. సో వాళ్ళ ఆశలు అడియాసలు చేయొద్దు. సో ఏంటంటే నేను ఇది జనరల్గా ఫైనాన్షియల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఫేస్ అవుతున్నప్పుడు ఇలాంటి బాధలు ఉంటాయి, ఇలాంటి బాధల కోసం నేను ఒక వీడియో చేయాలని చెప్పి చెప్తున్నాను. సో డెఫినెట్గా నాకు తెలిసి ఈ సెల్ఫ్ మోటివేషను, ఈ సెల్ఫ్ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ ఉంటే డెఫినెట్గా మనకి 100% ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోవచ్చు. సో ఇదండి ఈరోజు మన ఈ సెల్ఫ్ మోటివేషన్కి సంబంధించి, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్కి సంబంధించిన ఎలిమెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ప్లీజ్ గివ్ వే టు అంబులెన్స్. దయచేసి అంబులెన్స్కి వే ఇవ్వండి. అంబులెన్స్ ఎప్పుడైనా మన వెనకాల నుంచి వచ్చినప్పుడు కొంచెం కార్ని పక్కన ఆపేసేయండి, లేకపోతే బైక్ని పక్కన ఆపేసేయండి. లెట్ అంబులెన్స్ గో ఇన్ దేర్ వే. ఎందుకంటే దానిలో మేబీ వీ డోంట్ నో సమ్ ఆర్ ద అదర్ డే మనమే దానిలో ఉండొచ్చు. సో ద థింగ్ ఈజ్ డెఫినెట్గా అది చాలా ఇంపార్టెంట్ అండ్ అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ మంది. సో థ్యాంక్ యూ. డెఫినెట్గా ఏంటంటే మీరే నా పవర్ టానిక్. యు ఆర్ ద పీపుల్ హు హావ్ బీన్ ఎంకరేజ్డ్ మీ అండ్ ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం కూడా మీరే. థ్యాంక్ యూ మరోసారి. అండ్ డెఫినెట్గా కామెంట్స్ రూపంలో తెలియపరచండి నాకు, అంటే వాట్ ఎవర్ ఈస్ దేర్ ప్లీజ్ టెల్, ఎందుకంటే మీరు చెప్పకపోతే నాకు తెలియదు. ఏదున్నా సరే నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్ సెకండ్.